ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మనకి సుజుకి నుంచి మంచి అవకాశం అనేది వచ్చింది ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే నేను మీకు ఒక లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఈ వెబ్సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రెషర్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఫ్రెషర్స్ మీద క్లిక్ చేయండి మీరు ఫ్రెషర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత వెంటనే మారుతి ఈస్ట్ ఇండియన్ లిమిటెడ్ అప్రెంటీసీ ఎంగేజ్మెంట్ పేజ్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది ఇంకా ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీస్ మధ్యలో ఉన్న వాళ్ళు ఐటీఐ అవుట్స్ అది కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివిన ఐటీఐ పాస్అవుట్స్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఫిఫ్టీన్త్ జూలై టెన్ లోపు మీరు అప్లై చేసుకోవాలి ఇంక సెలక్షన్ ప్రాసెస్ వస్తే ఆన్లైన్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ సెర్చ్ చేసుకుంటారు ఎవరికైతే కలర్ బ్రైండ్నెస్ ఉంటుందో వాళ్ళు ఎల్ కాదు ఇంకెలా రిజిస్టర్ చేసుకోవాలి మీరు ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇచ్చి దాని ఈమెయిల్ ఐడిని వ్యాలిడేట్ చేసి కొన్ని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ వన్ ఇది ఇక్కడ స్టెప్ వన్ ప్రొవైడ్ యువర్ ఈమెయిల్ ఐడి అని ఉంది కదా దానికి ఈమెయిల్ ఐడి మీరు పెడితే ఇక్కడ ఆ ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది ఆ వెరిఫికేషన్ కోడ్ని మీరు వెరిఫై చేసి ఆ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మా నా ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ కొట్టాను ఇక్కడ నా కనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నా మేల్కి ఒక ఓటీపీ వచ్చింది చూసుకోండి ఇక్కడ ఓటీపీ వచ్చింది కదా వన్ సిక్స్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ సో నేను ఇప్పుడు ఈ ఓటీపీని ఇక్కడ నేను టైప్ చేస్తాను చూడండి టైప్ చేసి నేను సబ్ వెరిఫై చేస్తాను ఈ టూ స్టెప్స్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు మీ పిక్చర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు టెస్ట్ లొకేషన్ ఎక్కడైతే పెట్టుకోవాలనుకున్నారో మనకి ఇక్కడ చాలా చోట్ల ఉన్నాయి ఇక్కడ గురుగాను అమృత్సర్ ఇలా చాలా చోట్ల మనకి ఇచ్చాడు సో మనం మన దగ్గరలో ఉన్న ఏరియాని మనం సెలెక్ట్ చేసుకుని అదేవిధంగా మన పర్సనల్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ మన అడ్రస్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మన ఏ కాలేజీలో చదవాము ఇలాంటి డీటెయిల్స్ అని అడిగారు సో ఈ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి నేను వెన్నే రిప్లై చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి